గాజు గ్లాసు గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది జనసేన. కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టింది న్యాయస్థానం. జనసేన పార్టీ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తున్నారు. రెండు ప్రధాన పార్టీలతో పొత్తు పెట్టుకుని జనసేన ఎన్డీఏ కూటమిలో ఉందని, అందుకే జనసేన అన్ని చోట్ల కాకుండా కొన్ని చోట్ల మాత్రమే పోటీకి దిగిందని న్యాయవాది కోర్టుకు వివరించారు. మిగతా చోట్ల పొత్తులో ఉన్న వేరే పార్టీల అభ్యర్థులకు గెలుపునకు ప్రచారం చేస్తున్నామని, ఈ సమయంలో గాజు గ్లాసు గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు ఇవ్వడం వల్ల ప్రజల్లో గందరగోళం ఏర్పడిందని తెలిపారు. తాము పొత్తులో లేకుండా ఉంటే జనసేన పోటీ చేయని చోట గాజు గ్లాస్ సింబల్ వేరే వారికి ఇచ్చినా మాకు ఇబ్బంది ఉండేది కాదని వివరించారు. అయితే 24 గంటల్లో జనసేన అభ్యంతరాలపై నిర్ణయం ఉంటుందని కోర్టుకు తెలిపింది ఈసీ. గాజు గ్లాసు గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది జనసేన. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, కోర్టులో పిటిషన్ వేశారు జనసేన తరపు, దీనికి సంబంధించి గాజు గ్లాసు గుర్తుకు సంబంధించి ఎటువంటి నిర్ణయం వచ్చే అవకాశం కనిపిస్తోంది? అంటే ఏదైతే నిన్న నామినేషన్లకు సంబంధించి విత్డ్రాల్ అయితే నిన్న మధ్యాహ్నం 3 గంటలకు ముగియటంతో ఎవరైతే స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రిటర్నింగ్ అధికారి ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి గుర్తుల్ని కేటాయించడం కూడా జరిగింది. ఇందులో భాగంగా అనేక నియోజకవర్గాల్లో గాజు గ్లాస్ గుర్తుని స్వతంత్ర అభ్యర్థులకి, అదేవిధంగా నవతరం పార్టీ అభ్యర్థులకు కూడా కొన్ని చోట్ల కేటాయించిన పరిస్థితి కూడా ఉంది. ఒకవైపున జనసేన పార్టీ తమ పార్టీ సింబల్గా గాజు గ్లాసు గుర్తును ఒకవైపున ప్రచారం చేస్తుండగానే దాన్ని ఈసీ ఫ్రీ సింబల్స్లో పెట్టిన నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థులకి, కొంతమంది నవతరం పార్టీ అభ్యర్థులకు కూడా ఈ గాజు గ్లాసు గుర్తు కేటాయించడంతో కూటమిలో ఉన్నటువంటి నేతలందరూ కూడా కలవరపాటుకు గురైన పరిస్థితి నేపథ్యంలో జనసేన పార్టీ ఈ రోజున ఏపీ హైకోర్టులో అయితే ఏదైతే స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తుని కేటాయిస్తూ ఇచ్చిన ఆదేశాన్ని సవాల్ చేస్తూ కూడా పిటిషన్ దాఖలు చేసింది. దాని మీద ఏపీ హైకోర్టు విచారణ జరపడం జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తంగా ఈ గాజు గ్లాసు గుర్తుకు సంబంధించి మొత్తం 2 ఎంపీ స్థానాలు, 21 అసెంబ్లీ స్థానాల్లో తాము పోటీ చేస్తున్నామని చెప్పి జనసేన కూడా హైకోర్టులో వాదనలు వినిపించింది. మిగతా చోట్ల ఏదైతే ఒక జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన బీజేపీ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందినటువంటి టీడీపీ, 2 పార్టీలతో అలయన్స్లో ఉన్నామో అందులో భాగంగానే మేము పరిమితంగా, అంటే 21 అసెంబ్లీ 2 ఎంపీ స్థానాలకు మాత్రమే పోటీ చేయాలని నిర్ణయించుకొని మిగతా చోట్ల ఏదైతే పొత్తులో ఉన్నటువంటి టీడీపీ బీజేపీ క్యాండిడేట్లకి మద్దతుగా తాము ప్రచారం చేస్తున్నామనే విషయాన్ని కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయితే ఇప్పుడు అక్కడ కూడా స్వతంత్ర అభ్యర్థులకి గాజు గ్లాసు గుర్తు కేటాయించడం వల్ల పొత్తులో ఉన్నటువంటి మిగతా పార్టీల అభ్యర్థులకి తాము పనిచేసినా కూడా అక్కడ గాజు గ్లాసు గుర్తు వల్ల ఓటర్లలో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుందన్న విషయాన్ని కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా గతంలోనే ఈ ఫ్రీ సింబల్ వల్ల ఈ 2 పార్టీల్లో మేము పొత్తులో ఉన్నాం కాబట్టి ఇది ఫ్రీ సింబల్ చేసి వేరే వాళ్ళకి ఇస్తే కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది కాబట్టి ఫ్రీ సింబల్ చేయొద్దని కూడా ఈసీకి వినతి పత్రం ఇచ్చాము. 2 సార్లు ఇచ్చినా కూడా ఈసీ నుంచి ఎటువంటి స్పందన కూడా లేదనే విషయాన్ని కూడా న్యాయస్థానం దృష్టికి జనసేన తరపు న్యాయవాదులు తీసుకెళ్లిన నేపథ్యంలో ఆ ఈసీ కూడా స్పందించింది. ఏదైతే ఫ్రీ సింబల్స్గా ఉన్నటువంటి ఈ గాజు గ్లాసు గుర్తుని స్వతంత్ర అభ్యర్థులకి ఇచ్చామో, నవతరం పార్టీ అభ్యర్థులు కూడా ఇచ్చామో, ఆ సింబల్ని తొలగించడానికి ఉన్న అవకాశాలు ఏంటి అనే విషయానికి సంబంధించిన తమ నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని 24 గంటల్లో తెలియజేస్తామనే విషయాన్ని కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లిన నేపథ్యంలో ఆ విషయాన్ని న్యాయమూర్తి రికార్డు చేయాలని కూడా ఆదేశించారు. తదుపరి విచారణ అయితే రేపటికి వాయిదా వేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఈసీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది అయితే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. 24 గంటల లోపుగా ఈ గాజు గ్లాసు గుర్తు స్వతంత్ర అభ్యర్థులకు కానీ నవతరం పార్టీ అభ్యర్థులకు కానీ తొలగిస్తుందా లేకపోతే కొనసాగిస్తే కనుక ఏ కారణాలతో ఏ వ్యవహారంతో దాన్ని కొనసాగిస్తారనే విషయాన్ని కూడా కోర్టు దృష్టికి అయితే రేపు తీసుకొస్తారనేది అయితే మనకు అర్థమవుతా ఉంది. స్వాతి, రైట్. శ్రీకాంత్, థ్యాంక్ యూ.